డాక్టర్ గారు అనసూయ గారు ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 3 సంవత్సరాల 2 నెలలు. బాబు రాత్రి నుంచి బాగా వాంతులు చేస్తున్నాడు. ఏం తిన్నా ఏం తాగినా వాంతి చేసుకుంటున్నాడు. హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. సెలైన్ బాటిల్ ఎక్కిస్తున్నారు. కానీ అప్పుడప్పుడు వాడు వాంతి చేస్తూనే ఉన్నాడు. వాడికి ఏదైనా ఆహారం పడ్డం లేదా, లేక కడుపులో ఏదైనా సమస్య ఉందా, సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. అనసూయ గారు, మీరు చెప్పినట్టు మీ బాబుకు 3 సంవత్సరాలు, సడన్గా వాంతులు మొదలైనవి అన్నారు రాజుపుట. పిల్లలకు సడన్గా వాంతులు అనేవి ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చండి. డే టైంలో అవుతాయి, అప్పుడప్పుడు నైట్లో అవుతాయి. ఎక్సెస్ చాక్లెట్స్ తినడం మూలాన, ఎక్సెస్ కేక్ తినడం మూలాన వాంతులు అవుతుంటాయి పిల్లలకి. పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ ఫుడ్ మూలాన కూడా ఈ విధంగా వాంతులు అవుతుంటాయండి. అండ్ వేరే కొన్ని ఇన్ఫెక్షన్స్ మూలాన, బ్యాక్టీరియా వైరల్ టాక్సిన్స్ మూలాన కూడా అవుతుంటాయండి. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్, కడుపులో వైరల్ ఇన్ఫెక్షన్స్తో కూడా వామిటింగ్ అవుతుంటుందండి. ఈ విధంగా అనేక కారణాల మూలాన వాంతులు అవుతుంటాయి పిల్లలకి. కొన్నిసార్లు ఏమైనా సర్జికల్ ప్రాబ్లమ్స్, వెరీ రేర్గా కొందరికి అపెండిసైటిస్ మూలాన కూడా వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కొన్నిసార్లు పేగు మలకలు పడడం మూలాన కూడా వామిటింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా అనేక కారణాలు ఉంటుంది. ఫుడ్ నిదానంగా ఇవ్వాల్సి ఉంటుందండి. నిదానం బ్లాండ్ డైట్ ఇవ్వాలండి. కొద్ది రోజుల వరకు పెరుగన్నము, పప్పన్నము, రసమన్నము, ఎక్కువ కారం వినలేకుండా అరటి పండ్లు, కోకోనట్ వాటరు, ఎలక్రాల్ వాటరు, ప్లెయిన్ వాటరు ఏది ఇచ్చినా కూడా కొద్ది కొద్దిగా సిప్స్, లిటిల్ లిటిల్ సిప్స్ ఇస్తూ ఉండాలండి. అది కొద్దిగా డైజెషన్, ఆ కడుపు అడ్జస్ట్ అయ్యే వరకు. ఏదైనా కానీ ఏ సమస్య ఉన్నా ఇటువంటి డాక్టర్ని సంప్రదించి డాక్టర్ ఏ సలహా ఇస్తాడో అదే పాటించాలండి. మన సొంత వైద్యం తీసుకోకుండా తప్పనిసరిగా డాక్టర్ సలహా ప్రకారంగా నడుచుకుంటే పిల్లలకు మంచిది, మనకు మంచిది.